బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటనకు వెళ్ళారు. యాక్చువల్గా 19 ఎన్నికలు ఆ తర్వాత వరుస ఓటముల తర్వాత సొంత కాన్స్టిట్యూన్సీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. వరుస పెట్టి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ పర్యటనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజల మీద ఒక విధంగా అలకబోని అసహనం వ్యక్తం చేసుకుంటూ పరోక్షంగా తన కోపాన్ని కూడా వ్యక్తపరిచారు. కారణం, విశాఖపట్నంలో హుద్దూ తుఫాను వెళ్తే అక్కడ నేను 3 రోజులు ఉండే సేవ చేశా, ఇప్పటికీ విశాఖపట్నంలో హుద్దూ తుఫాను కంటే ముందు హుద్దూ తుఫాను కంటే తరువాత అని చెప్పుకునే పరిస్థితి. అటువంటి చోట్ల ప్రభుత్వం ఇంత వాళ్ళ గాలి వీచి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన మాటను నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా 8 సీట్లు ఇచ్చినా కూడా విశాఖపట్నంలో మాకు మెజారిటీ సీట్లే ఇచ్చారు. అని తర్వాత ఎన్నికల్లో కూడా ఫలితాలు బాగానే కనిపించాయి. కానీ కుప్పం దగ్గర అనుకుంటే నేను 37 సంవత్సరాలుగా కుప్పానికి సేవ చేస్తూ ఉన్నాను. కానీ మీలో మాత్రం ఈ మధ్య ఎందుకో నా మీద కొంచెం నేనంటే తగ్గినట్లుంది. మీరు కొంచెం ఎందుకో డ్రిప్ అయి పక్కకు పోతూ ఉన్నారు. నేను 37 సంవత్సరాలుగా మీరు నన్ను గౌరవించారని చెప్పి నేను ఇక్కడ మీకు మిమ్మల్ని గౌరవించాలని చెప్పి ఇక్కడ ఇల్లు కూడా కట్టించుకొని ఇక్కడే ఉండబోతున్నాను. మీలో కూడా కొంచెం మార్పు రావాలి. ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు అని అయితే ఆలోచించుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజల మీద అంటూనే, ఏం మీరైతే హాయిగా ఇంట్లో పడుకోండి, మీకోసం మేము ఫైట్ చేసి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది, మీరంతా తిరగబడండి, మీకోసమే కదా నేను కొట్లాడుతూ ఉన్నాను. కానీ జనం మీరు తిరగబడకుండా ఇంట్లో పడుకుంటే ఎలా, బయటకు రండి, మీరు మారాలి. వాళ్ళ నాయన ఏదో చేశాడు అని, చంద్రబాబు నాయుడు గారు కూడా పర్లేదు ఏదో చేశారు అని, ఈయన వస్తే ఇంకేమో చేస్తాడని చెప్పి నమ్మి మీరు మోసపోయారు. ఆ మోసం మీద మీరే తిరుగుబాటు చేయాలి, మేము నాయకత్వం వహిస్తాం, రండి అందరూ అని చెప్పి చెబుతూ, ఏం నా మీద కూడా ఏదో కేసులు పెడతారట, ఏం నన్నేం చేస్తారు మీరు, లేని రింగ్ రోడ్డు మీద కేసులు ఏందో పిచ్చి ముఖ్యమంత్రికే తెలియాలి అటువంటివన్నీ. పోలీసులు కూడా హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చేది మేమే, మీ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్యనే లేదు. అందరినీ గుర్తుపెట్టుకుంటా పేరు పేరు రాసుకుంటూ ఉన్నాం, సపరేట్ ట్రిబ్యునల్ వేస్తా, మీ అందరి లెక్కలు తేలుస్తా, జాగ్రత్తగా ఉండండి. మీరు అరాచక శక్తులతోనే పోరాడిన చరిత్ర ఉన్నటువంటి మీరు, మిమ్మల్ని నేను ఎలా తీర్చిదిద్దాను, నేను తీర్చిదిద్దిన వ్యక్తులు మీరందరూ. అలాంటిది ఇప్పుడు ఒక దొంగ ముఖ్యమంత్రిగా వస్తే ఆ దొంగకు కాపలాగా ఉంటారా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే అటు పోలీసుల మీద, ఇటు ప్రజల మీద, అటు అధికార పార్టీ మీద, వాళ్ళ సొంత నాయకుల మీద కూడా తీవ్ర అసహనాన్ని, ఆవేశాన్ని, ఒక అసంతృప్తిని అయితే వెళ్ళగక్కారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు కుప్పం నుండి పోటీ చేయను అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తే వేరే దగ్గర కానీ జనాలు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే కుప్పంలో ఉన్న మీరు మాత్రం రోడ్డు మీదకి వచ్చి కనీసం నిరసన కూడా వ్యక్తం చేయరు. ఇక్కడ నేను పోటీ చేయను అంటే మీ దగ్గర నుంచి నేను ఎందుకు దూరం పోతాను, పోటీ చేస్తారని చెప్పి మీరు రోడ్డు మీద జనం వచ్చి మీరు నాకు మద్దతుగా ధర్నాలు రాలేదు చేయాలి కదా, అవి కూడా మీరు చేయరు, మీకేమీ పట్టింపులే లేకుండా పోతుంది, ఎవరి మాటలు నమ్మి మీరు కొంచెం పక్కగా జరుగుతూ ఉన్నారు. మరి ఎవరైనా కనుక ఇంటి దొంగలు ఉన్నా కూడా మీరు వాళ్ళ మాటలేం నమ్మకండి. మళ్ళీ మీరు నన్ను బ్రహ్మాండమైన మెజారిటీతో ఆశీర్వదించండి, వచ్చేది అధికారంలోకి మనమే, కానీ వీని ఎరిగినటువంటి అభివృద్ధిని మళ్ళీ ఇక్కడికి చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడుతూ వెళ్ళారు రాత్రంతా.